తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రతిపక్ష పార్టీలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓవైపు ఓటింగ్ జరుగుతూ ఉండగా డబ్బులు కార్లో పెట్టుకుని పోలింగ్ బూత్కి రావడానికి నేనేం పువ్వు పార్టీ నేతని కాదు టీఆర్ఎస్ పార్టీ నేతనని అన్నారు మంత్రి అజయ్. బీజేపీ నాయకులు కుట్రతోనే తనపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఇక ఇదే ఘటనపై సిపిఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారాయన. బర్తరఫ్ చేయడానికి తానే ముగ్ధుం భవన్లో బండ్రొత్తును కాదన్నారు పువ్వాడ. నిరాధారమైన ఆరోపణలతో బీజేపీకి కొమ్ము కాస్తున్న సిపిఐ నేత చికెన్ నారాయణ తనను విమర్శించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మంత్రి పోలింగ్ బూత్కు వచ్చారని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పారిపోతూ ఉండగా మంత్రి కారు బ్యానెట్ పై నుంచి ఓ వ్యక్తి కింద పడినట్లుగా విపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో మంత్రి పువ్వాడ ఇలా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సమయంలో కూకట్పల్లి నియోజకవర్గం ఫోరం మాల్ దగ్గర తనపై హత్యాయత్నం జరిగిందన్నారు మంత్రి. బీజేపీ నేతలు తనపై కావాలనే దాడి చేసేందుకు రావడంతో సెక్యూరిటీ అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు తనను కాపాడినట్లుగా చెప్పారు. అందుకే కారు ఆపకుండా వెళ్లిపోయినట్లుగా వివరణ ఇచ్చారు. ఖమ్మంలో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి అజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహానుభావుడు ఈ విషయాలన్నీ తెలుసుకోకుండానే నన్ను బర్తరఫ్ చేయాలని అన్నాడు ఆయన. ఆయన బీజేపీ పార్టీలో ఎప్పుడు చేరిండో నాకు తెలియదు, కానీ బాధ్యత కలిగిన వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాల. మీ దగ్గర ఒకవేళ చూస్తే ఆ కారు నాదా లేదా నేను బూతుల దగ్గర ఉన్నానా లేదా తెలుసుకొని చేయాల. నన్ను బర్తరఫ్ చేయడానికి నేను మగ్ధుమ్మంలో నువ్వు పెట్టిన బండ్రొత్తును కాదు, కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిని. ఇర్రిలవెంట్ నాయకులు ఇర్రిలవెంట్ గా మాట్లాడతారు. నువ్వు బీజేపీ వాళ్ళు నా మీద చేసిన దాడిని ఈ చికెన్ నారాయణ గారు సమర్థిస్తుండా చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా మీడియా ద్వారా నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులను కోరుతా ఉన్నాను.